కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీలో 14 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిని చేస్తా అన్నారు, ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, నన్ను చేయలేదు అని చెప్పిన వాళ్ళు మీరు. ఏ చెట్టు కింద అయితే నీడ ఇచ్చిందో మీకు, ఏ చెట్టు అయితే నీడిచ్చిందో ఆ చెట్టును నరికి ఇవాళ పచ్చగా ఉన్నటువంటి చెట్టు బీజేపీ చెట్టున చేరింది మీరు. మేము కొన్ని సిద్ధాంతాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి ప్రభుత్వం మీద మా పోరాటం. అంతే తప్ప వ్యక్తుల మీద కాదు, లేదా పదవుల కోసం కాదు. 2014 ముందు జరిగినటువంటి సర్పంచ్ కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరితో మేము కలవలేదు, సింగిల్గా పోటీ చేశాం. ఆ రోజు దామాషా ప్రకారం ఇవాళ చూసుకుంటే మాకు 104 కాకుండా 124 సీట్లలో మేము మెజార్టీగా ఉన్నాము. పోలవరం గురించి మాట్లాడారు మొన్నటి వరకు బీజేపీ నాయకులు, వైసీపీ నాయకులు. నిన్న నితిన్ గడ్కరీ గారు వచ్చారు, సంబంధిత మంత్రి, కేంద్ర మంత్రి. ఆయన చూశారు, చూసి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం గొప్పది, నేను ఇదివరకు వచ్చినప్పుడు పోలవరం పనులు ఎక్కడున్నాయో, ఈరోజు ఎంత అభివృద్ధి ఎంత వేగంగా పనిచేశారంటే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం గొప్పదని సాక్షాత్తు నితిన్ గడ్కరీ